హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏ ఏజ్ నుంచి మనము ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఒక ఏజ్ 60-65 వచ్చేటప్పటికి ఎట్లా సెటిల్ కావచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. 25 ఇయర్స్లో మనం ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనము ఏదైనా ఒక జాబ్ కానీ ఒక వర్క్ కానీ మనం క్రియేట్ చేసుకున్న జాబ్ రాలేదు సపోజ్. సో మనం హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ జాబ్. మనమే జాబ్ను క్రియేట్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. మనం వేరే వాళ్ళకు కొంత పని చేయకూడదు అనుకునే కొంతమంది ఉంటారు. అట్లా ఓల్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అది ఏ ఫీల్డ్ అయినా మీరు ఎంచుకున్న దాన్ని స్ట్రాంగెస్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ స్ట్రాంగెస్ట్ డెసిషన్ తీసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. స్ట్రాంగ్ డెసిషన్ అనేది ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. క్లియర్ కట్గా మనం ఏదైనా ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకొని నీ గోల్స్ ఏవి ఉన్నాయి, నువ్వు ఎక్కడ ఎట్లా అచీవ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక 40 ఇయర్స్ వచ్చేటప్పటికి నీకు నువ్వు ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, 60 ఇయర్స్ 65 ఇయర్స్ వచ్చే రిటైర్మెంట్ స్టేజ్లో నువ్వు ఎలా నీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నావు అని చెప్పేసి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, 60-65 వచ్చినప్పుడు కూడా ఇంకా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా పని చేసుకుంటారా, అప్పుడు లేకపోతే వాళ్ళకి జరగదన్నమాట. ఇట్లా 1%, 2% మాత్రమే రిచెస్ట్ పర్సన్గా ఉంటారు. ఒక 4% అట్లా ఓకే, దే ఆర్ ఓకే అన్నట్టు ఉంటారు. ఇంకా 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళ గోల్స్ ఉండవు, గోల్ సెట్టింగ్ ఉండదు. కాబట్టి వాళ్ళు కలనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అన్నమాట. సో మనం మన దగ్గర మనకు జాబ్ రాలేదనుకోండి, మనమే ఏదన్నా జాబ్ను క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైతే మనం గట్టిగా మనం అనుకుంటూ ఉంటామో అవే మన థాట్సే రియాలిటీకి వస్తాయన్నమాట. సో మనం ఏం చేయాలి, మనకు గోల్ అచీవ్మెంట్ అనేది ఉండాలి. గోల్ మనం ఎలా అచీవ్ చేయాలి, గోల్స్ అయితే ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మనిషి గోల్ లేకపోతే అతను లైఫ్ వేస్ట్ అనమాట. గోల్ లేకుండా ఉంటే తెగిన గాలిపడంలాగా ఎట్టపోతుందో కూడా తెలియదు, ఏదో జరిగిపోతుంది. ఆ రోజు తిండి, ఆ రోజు బట్ట తీసుకున్నాము అంటే అతను అలానే కష్టపడుతూ లాస్ట్. అందుకనే ఏం చెప్తారంటే బాబ్ ప్రొక్టర్ కదండి, ఆయన ఏం చెప్తారంటే మీరు ఇలానే ఏ పని చేయకుండా ఏ థాట్స్ లేకుండా మనము ఉంటే కనుక మనం 65 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా మనము అలానే ఉంటాము, మనం ముందుకెళ్ళలేము అని అంటారు అనమాట. ఇప్పుడు కొంతమంది చాలామంది కష్టాలు వచ్చాయి, ఏంటి కష్టాలన్నీ మాకు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. హెర్నిఫోర్డ్ ఏం చెప్తాడంటే, ఫోర్డ్ కంపెనీ అధినేత, ఆయన ఏం చెప్తారంటే అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని బాధపడేటప్పుడు ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు అది విండ్కి ఆపోజిట్ వెళ్తుందండి, విండ్కి ఆపోజిట్గా వెళ్తుంది, విండ్తో పాటు పోవట్లేదు, అది విండ్కు ఆపోజిట్లో పోతుంది అనమాట. సో అట్లా కష్టాలని ఏదైనా ధైర్యం ఎదుర్కొని మనం ముందుకు పోవాలని చెప్పేసి ఆయన చెప్తారనమాట. వేరే లైట్ యాంగిల్ కూడా చెప్పేది అదే అనమాట. ద స్ట్రేంజెస్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్ అనేది ఒక బుక్ రాశారు ఆయన. దాంట్లో ఆయన చెప్తారు ఇట్లనే ఎంతమంది ఈ 60 ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సెటిల్ కాకుండా వాళ్ళు ఇంకా వాళ్ళ ఎవరో మీద డిపెండ్ అవ్వదు ఇట్లా ఉంటారని చెప్తారన్నమాట. మనిషి ఏదైతే అనుకుంటూ ఉంటాడో మనిషి ఆ రోజంతా ఆయనకు అవే జరుగుతాయి అన్నమాట. నెగిటివ్ థాట్స్ ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. పాజిటివ్గా ఎప్పుడైతే మనిషి ఉంటాడో పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. లేకుంటే నెగిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ మైండ్తో ఉంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటారన్నమాట. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో అన్ని ఎవరు ఏం కూర్చొని అడిగినా కూడా పాజిటివ్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితం అంతా పాజిటివ్గానే ఉంటుంది. అదే నెగిటివ్ థాట్స్తో ఈరోజు ఏ పని జరగదు, నాకు ఈ పని జరగదు అని వాళ్ళు ఇదిగా ఉంటే ఆ పని నిజంగానే వాళ్లకు జరగకుండా చేస్తుంది అన్నమాట. సో ప్రీ డిటర్మైన్డ్ గోల్స్, మనం ముందే మన ఊహా ప్రణాళికంగా కొన్ని గోల్స్ క్రియేట్ చేసుకొని దాన్ని అచీవ్ చేసేదానికి మనం ఏం చేస్తే మనం అచీవ్ చేయగలము. డైలీ 1% రోజు ఒక ఐడియా ఆలోచన చేయండి, నేను వాట్ కెన్ ఐ డూ ద బెస్ట్, నేను ఈరోజు ఏం మంచి విధంగా చేయగలను, ఏం చేయగలను బెస్ట్, నిన్నటికన్నా ఈరోజు ఏం చేయగలను పొద్దున్నే ఒకసారి దీర్ఘంగా ఆలోచన చేయండి. అప్పుడు మీ డే ఏమవుతుందంటే మీరు చేయగలుగుతారు అన్నమాట.
ఇంకా మంచిగా నీ బెటర్ అంటే రోజు రోజు వచ్చేది ఈ రోజు 1% బెటర్ ఏదైనా చేసామనుకోండి రేపుకి అది ప్లస్ అవుతుంది అన్నమాట. ఆ ప్లస్ను మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ప్లస్ అవుతుంది. అట్లా మనము ముందుకు పోయేదానికి అవకాశం ఉందన్నమాట. చాలామంది లైఫ్ను చాలా సింపుల్గా లీడ్ చేస్తుంటారు, ఏదో జరిగిపోతుంది కదా మనం ఎందుకు కష్టపడాలి మనం ఏం చేయగలం అట్లా కాదండి. ఒక గోల్ సెట్ చేసుకుని మనము ఒక